हेलो फ्रेंड्स, वेलकम टू दी चैनल मॉडर्न वैति एंड मॉम। ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను. మీరు కూడా సూపర్ 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 గా మీ క్వీన్ అండ్ క్వీన్ కింగ్ అంటే మీ పొట్టలో ఉన్న వాళ్ళతో హ్యాపీగా ఉండాలనేసి కోరుకుంటున్నాను అన్నమాట. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వైజ్లో వస్తుంది. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలంటే మీకు కింద రెక్టాలలో సబ్స్క్రైబ్ అని కనబడుతుంది కదా, దాని మీద ప్రెస్ చేసేసేయండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసేసి ఆ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వైజ్లో వస్తాయి. సో దట్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వీడియోని చూసేయచ్చు అన్నమాట. సో ఒక లైక్ చేసేసి వీడియోని కంటిన్యూ చేసేస్తాము. లైక్ చేసేసారా? చేసేసారా? అయితే వీడియో కంటిన్యూ చేసేద్దామా? ఓకే, ఈరోజు సింప్టమ్ ఏం చెప్పాలి అనేసి అనుకుంటున్నాను. బేబీ బాయ్ సింప్టమ్ చెప్పాలనేసి అనుకుంటున్నాను. ఇది ఓల్డ్ వేస్లో చెప్పే సింప్టమ్ అండి. అమ్మలు వాళ్ళ అమ్మలు అలాగా పురాతన కాలం నుంచి వచ్చే సింప్టమ్స్ అన్నమాట. ఇది చాలామందికి తెలీదు. అంటే నేను మా రిలేటివ్స్లో గమనించింది అండ్ నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు, ఎందుకంటే నాకు బాబు పాప కాబట్టి ఎక్స్పీరియన్స్ లేదు. సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇది బాగా యూస్ అవుతుంది. ఫస్ట్ ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా పుట్టి ఉండొచ్చు, వీపుకి వెనకల ఇట్లా రౌండ్గా వెంట్రుకలు రౌండ్ తిరిగి ఉంటాయి. మనకు ఇలా తలలో ఎలా సుడి ఉంటుందో చూసారా, సుడి అలాగా రౌండు వెంట్రుకలు రౌండ్ తిరిగి ఉంటాయి. మనకి ఇక్కడ శంకు చక్రాలు అనేసి అంటారు కదా, వేర్లకి రౌండ్గా ఉంటాయి, శంకులాగా ఉంటాయి. అట్లా ఇట్లా రౌండ్గా వెనకల వెంట్రుకలు వీపు మీద ఇక్కడ ఈ పార్ట్లో వెంట్రుకలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వెంట్రుకలు రౌండ్గా తిరిగి ఉంటే ఆల్రెడీ పాప ముందు పాప పుట్టింది అనుకోండి. పాపకు వెంట్రుకలు రౌండ్గా తిరిగి ఉంటే నెక్స్ట్ కూడా పాప పుడుతుంది. అదే బాబు పుట్టి ఉన్నాడనుకోండి, మీ ఫస్ట్ బేబీకి అంటే బాబుకి వెంట్రుకలు ఇట్లా రౌండ్గా, దాన్ని దెబ్బల సుడి అంటారు మా స్లాంగ్లో, మా సైడు, మా చిత్తూరు కడప లాంగ్వేజ్లో, మా సరౌండింగ్స్ లాంగ్వేజ్లో, రాయలసీమ లాంగ్వేజ్లో దెబ్బల సుడి అంటారు. ఆ సుడి ఉంటేనా ఖచ్చితంగా ఫస్ట్ పాప అయితే ఆ సుడి ఉంటే నెక్స్ట్ పాపే పుడుతుంది. ఫస్ట్ బాబు అయితే ఆ సుడి ఉంటే నెక్స్ట్ బాబుయే పుడుతుంది. మ్యాక్సిమం కేసెస్లో మాత్రమే ఇలా జరుగుతుంది. అందరికీ జరుగుతుందా అంటే జరగదు. మ్యాక్సిమం కేసెస్ చెప్తున్నాను. ష్యూర్గా మీ పొట్టలో ఉన్నది నేనైతే డిజైన్ చేయలేదు కదా, ఆ దేవుడికే తెలుసు అన్నమాట. సో కొంతమంది అంటూ ఉంటారు కదా, గాడ్స్ గిఫ్ట్ అలా అనేసి అంటుంటారు కదా, సో అలాంటి వాళ్ళకు చెప్తున్నాను. అది అండి ఈరోజు వీడియో. ఇంతవరకు లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.